చీచి ఎప్పుడు హీరోయిన్ సెకండ్ ఇచ్చాడు, హీరోయిన్ సతాంచుడు, ఈ జన్మల మారడీడు ఎప్పుడు ఇంత అయ్యాడు? ఏంద్రా ఏం చేస్తున్నావాడా? నేను రాను, నేను అలిగిన. ఎందుకు అయ్యను? నా కోపం వచ్చింది, నువ్వు ఊకే తిడుతున్నావు. మళ్ళీ లేకపోతే ఏంద్రా, నేను ఎవరు కల్పిస్తున్నా? పెద్ద పెద్దలు కల్పిస్తున్నా. వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎట్లా చెప్పు? నేను నువ్వు రకిల్ ప్రీత్ సింగ్ని కల్పిస్తావని చెప్పి కొత్త లుంగ్ వేసుకున్నా, కొత్త బాణీ వేసుకున్నా, కొత్త కమ్మలు వేసుకున్నా. అరే ఆమె కాదురా, ఇలియన్ కల్పిస్తే ఓకేనా? ఇలియన్ వద్దన్నా, ఓల్డ్ అయిపోయింది. పిచ్చి లెక్కలు చేయకు. ఒక పెద్ద మనిషి ఇంటికి తీసుకొచ్చిన లక్ష్మణ అన్న. అమ్మో నీకు దండం పెడతా వద్దా? ఎందుకంటే లక్ష్మణ దగ్గర పోయిన చక్కెర తీసుకున్నా, చక్కెర పైసలు ఇవ్వలే, మళ్ళీ పైసలు అడుగుతాడు. నువ్వు అనుకుంటా మీ ఊర్లో లక్ష్మణ కాదురా, ఈయన పొన్నాల లక్ష్మణ. పొన్నాల లక్ష్మణ కాంగ్రెస్ అయినా? కాంగ్రెస్ సీనియర్ అయినా అంతవాడు. ఆయన దగ్గర చిల్లర మాట్లాడొద్దు, కానీ మర్యాద ఉండాలి. ఓకే, ఏమంటున్నాడు? ఇదే పొన్నాల లక్ష్మణ ఇల్లు. బాగా సంపాదించిండు. బంద్ చేయరా, సెంటర్ ఓవర్ యాక్షన్ చేసినందుకే ఇప్పటివరకు పైకి రాలే మనం. నడు. నమస్తే. నమస్తే నమస్తే. పొద్దుగాలేసి పత్రికలు చూసి రాజకీయాలు అన్ని ఇవాళ వచ్చింది కదా, సోషల్ మీడియా, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఆ తర్వాత ఈమెయిల్స్ అన్నిటి మీద కొట్టుడే. అన్న ఇప్పుడు అంతా ఖాళీ కదా, ఇప్పుడు ఏం ఏం చేసేది లేదు కదా. నేను ఖాళీకున్నా, రోజు 14 గంటలు పనిచేస్తాను. అదే గాంధీపైన కూర్చుంటేనే పని ఉన్నట్టు లేకుంటున్నాను. అట్లా కదా, ఇప్పుడు పార్టీ ఎట్లా మీరు లేదు కదా, మీరు ఖాళీగానే ఉండి ఉంటారా? లేదు పార్టీలో ఎందుకు లేము? పార్టీలో ఎప్పుడు కార్యకర్తగానైనా పనిచేస్తాము, పెద్ద పెద్ద పొజిషన్ ఇచ్చినా పనిచేస్తూనే ఉంటాం, ఏదైనా పనిచేస్తూనే ఉంటాం. చాయ్ గిట్ల తాగిందన్న? చాయ్ ఇప్పుడే వస్తే నీకే ఇద్దామని నేను అనుకుంటాను. నన్ను తాగినా ఉంటా. నేను చాయ్ గిట్ల తాగాను. తర్వాత నా దగ్గరికి ఏమో జూబ్లీ హిల్స్లో పట్నం వస్తుంది, పట్నం వచ్చి జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంటికి వస్తుంది. మరి ఇక్కడ గిట్లా అంటే నేను ఎక్కించలేదు. తెలంగాణకి నీకు ఫస్ట్ చేసిరు కదా పిఏసీసీ, ప్రెసిడెంట్ చేసిన ఫస్ట్ టైం. బాగా నీకు సంతోషం వేసింది, మాకు కూడా సంతోషం వేసింది. వాళ్ళ సంవత్సరం తర్వాత పిక్ పడేసింది. అదికేలా నడుస్తూనే ఉంటాయి. ఎప్పటికి ఏదైనా శాశ్వతమా? అంటే ఏడాది ఉంచాలి, 15 ఉండాలి, 2 ఉండాలి అనేది ఏమన్నా రాసి ఉన్నదా? కాదు కదా. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పార్టీ పరిస్థితులను బట్టి, వాళ్ళ అవగాహనను బట్టి, అవసరాన్ని బట్టి ఏదో చేస్తుంటారు. అక్కడ ఎప్పుడు దేనికి అక్కడికి వస్తే దానికి పని చెప్తారు. అసలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, తెలంగాణ కాంగ్రెస్ వస్తే నువ్వు సీఎం అవుతుంటావా? నేను సీఎం అయ్యేది, కాందీ ఇంకెవరు అయ్యేది మా పార్టీ నిర్ణయిస్తుంది కదనే. నాకు నేను అంటానా? మా పార్టీ చూస్తారు, పెద్ద మనుషులు ఉన్నారు కదా వాళ్ళు కూర్చొని. బాగా క్లోజ్ కదా సెంట్రల్లో సోనియా గాంధీ, బాగా క్లోజ్. ఎవరు క్లోజ్ అయినా పార్టీని దృష్టిలో పెట్టుకుని వ్యవహారం ఎట్లా చేయాలనే దాని మీద వాళ్ళు నిర్ణయిస్తారు, మనం పార్టీకి కట్టుబడి ఉంటాం. మీరు ఎంటర్టైన్మెంట్ ఎట్లా అవుతారన్నా మీరు ఖాళీ టైంలో? ఎంటర్టైన్మెంట్ అంటే సాధారణంగా రోజు 10 నుంచి 12-13 గంటలు కొద్దిగా అన్ని ఆలోచనలు, వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు, సమస్యలు, కొన్ని సాధ్యమవుతాయి, కొన్ని టెన్షన్ ఉంటుంది. కానీ అది అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు మంచి ఈ సంగీతం ఉంటాయి కదా, టేపులు వెనకటి టేపులు ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నది, ఆ యూట్యూబ్లో పోయి ఇట్లా కొడితే మనకు ఏది కావాలంటే దొరుకుతుంది. కొద్దిగా గజల్స్ వింటా, మంచి పాటలు వింటా, కొద్దిగా సంగీతం వింటా. ఇప్పుడు మీ జమానా హీరో సినిమాలు చూస్తున్నాయన్న మీరు? సినిమాలు జమానా అంటే అప్పుడు ఇప్పుడు చూసేది, కానీ నా మొట్టమొదటి సినిమా మీకు చాలా ఇది ఏమంటే, ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగదు. నేను 1955లో మా ఊరు నుంచి 5 కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి పోయి అక్కడ 0.5 రూపాయి ఇస్తే 6 అనాల టికెట్ తోటి రఘునాథ్పల్లి నుంచి హాజీపేట పోయి 2 అనాలు ఖర్చు ఎందుకు పెట్టాలి, బస్సులో పోతే అవుతుందని చెప్పేసి నడిచి అనుకొండ దాకా పోయి ఆ రోజు మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వస్తే మా టీచర్లు మేమంతా మాట్లాడుకున్నప్పుడు, ఓ రాజేంద్ర ప్రసాద్ వస్తున్నాడు, అధ్యక్షుడు వస్తుంది, చూడాలి రాష్ట్రపతి అనే దాంతో అంత దూరం పోయి చూసి ఆ రోజు రాత్రి అనుకొండ నుంచి ఓరంగల్ స్టేషన్ దాకా రాత్రి 2వ షోకు 7-7.5 కిలోమీటర్లు నడిచి 6 అనాల టికెట్ 8 అనాలకు బయట ఎక్కువ బ్లాక్లో కొని, బ్లాక్ బాగున్నది, నువ్వు పట్టం పిల్లాను కదా, అదే బ్లాక్లో కొని బెంచీ సీటు మీద, బెంచీల సీట్లు లేకపోతే 3 గంటలు నిలబడి చూసిన సినిమా నాకు బాగా గుర్తున్నది. నా జీవితంలో నా బతుకులో మొట్టమొదటి సినిమాకి అదే. అదేందో తెలుసా? అది రోజుల మారాయి సినిమా, 100వ రోజు మొట్టమొదటి సినిమా వైదారాయమంది. తర్వాత నాగేశ్వరరావు డప్పు కొట్టుకుంటా పాట పాడాడు ఏరువాక సాగారు, అది చూసి నాకు చాలా సంతోషం. ఏ వయసు? అదే 55 అంటే 11 నెలలప్పుడు 12 నెలలప్పుడు సినిమా చూసడం పోడు కాదు, సినిమా పోడు అంటే నటించడం, అదెక్కడైతే మనకు
సినిమా చూసుడే జీవితంలో మొదటిసారి అంటే ఇంకా నటించడానికి కూడా అవకాశం కానీ అసలు రాజకీయాలు రాకుండా మాత్రం మంచి సినిమాలో పోయటం కామెడీ క్యారెక్టర్లు వేసుకుంటాం అవునా నాకు అనిపిస్తుంది చాలా మంది అంటారు బయట చెప్తారు మనోడు కూడా అంటుండు ఈయన అంటాడు పొన్నాల లక్ష్మి అన్న ఒకవేళ రాజకీయాలు ఉండకపోతే సినిమాల చేస్తే మంచి కామెడీ అయితే సినిమాలో మీరేమనుకున్నారో నాకు తెలియదు కానీ నేనైతే రాజకీయంలో ఉండాలని ఈ ఏది ఇంజనీరింగ్ చేసి అమెరికా పోయి ఈ రాకెట్లలో పనిచేసి దాని స్పేస్ పనిచేసి ఇక్కడ రాజకీయంలో ఉండాలి ఊళ్ళో పంటి పరిస్థితులు బాగాలేవు నా కుటుంబం తిరిగానే నా తిరిగానే ఎన్నో కుటుంబాలు ఉన్నారు కొద్ది బాగుపడాలి అనే ఉద్దేశంతో రాజకీయాలు నేను కాగానే 11 ఏళ్ళప్పుడు సినిమా పోయినావు కదా మీ వయసులో ఉన్నప్పుడు అంటే 20-22 అప్పుడు అప్పుడు హీరోయిన్లు ఎవరు ఉండే మీ జమానులో మా జమానులో సావిత్రి అదేంటిది కృష్ణకుమారి అంజలి అంజలి తెలుగులో ఇక ఇంగ్లీష్లో అంటే ఇక వాళ్ళు చాలామంది ఉన్నారు వైజయంతి ఎవరు నీకు నచ్చిన బాగా ఏదో ఆడినంతసేపు చూసుడు కానీ అలా నచ్చేదే ఉన్నది పోయేదే ఉన్నది అంతే కదా ఎగిరినప్పుడు చూసుడు పాడినప్పుడు వినుడు దాని గురించి పెద్ద నచ్చుడే ఉంటుంది వాళ్ళకు అవకాశం వచ్చింది వాళ్ళు ఎగురుతాను దూకుతారు నాకు అవకాశం వచ్చింది నేను చూసిన ఆ గంటన్నర సేపు 2 గంటలు హ్యాపీగా చూసి ఆహా సంతోషపడి బయటకు వచ్చేది అంతే కాలేజ్ లైఫ్ లో మాకు రొమాంటిక్ నువ్వు బడే ఉన్నావు నువ్వు మేము కాలేజీలో ఉన్నప్పుడు మా 250 మందిలో ముగ్గురే అమ్మాయిలు ఇంజనీరింగ్ ఫుల్ కాంపిటీషన్ అన్న కాంపిటీషన్ కాదు నువ్వు బడే ఉన్నావు కాంపిటీషన్ మనిషినే నేను అనేది ఏంటంటే 250 మంది మొత్తం పొరగాలు చదువుకుంటా అంటే ముగ్గురే అమ్మాయిలు అసలు వాళ్ళతోటి మాట్లాడే పరిస్థితి ఎక్కడిది ఆ కథ ఎక్కడిది చదువుకోవాలి పాస్ కావాలి మళ్ళీ మంది నమ్మచ్చిన ఒకరు కావాలి గదే ధ్యాస ఎక్కువ ఇక ఆ పిల్లగాళ్ళు ఏం పడి ఎట్లా కడ ఇవన్నీ ఇవాళ రేపు మీరు చూస్తాను అది వేరే మా కాలం మారింది పరిస్థితులు మారినాయి పిల్లగాలు కొద్దిగా మార్పు ఉంటుంది మంచిగా సోషల్గా మంచిగా మూవ్ అవుతారు అంతేకాని ఆ రోజైతే గట్టి కట్టుకొని అట్లా వస్తే దూరం దూరం ఉన్నాయి భయమేనా మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనకు రూలింగ్ కాంగ్రెస్ పార్టీ వస్తుందంటావా ఎందుకు రాదు ఇదివరకు రాలేదా మళ్ళీ నీకు చెప్పినా నువ్వు అందరు పోతాడు కదా అందరు పోతే నేను పోతా అని అనుకుంటే నువ్వు బాగున్నావు నిన్ను ఎవరైనా కేసీఆర్ పంపించినా దీనికి లేదు అది కాదే అది కాదే అందరు పోతానని మొన్న ఏదో పేపర్లు వస్తే నేను ఏం చేసినా నీకు తెలియపాయి ఏం చేసినా దేశంలో ఎవరు చేయలే అట్లా పోయి వాళ్ళ ఆఫీస్ ముందర కూర్చున్నా నువ్వు తప్పు తప్పు వార్త ఎందుకు రాసినావు అని మొత్తం రాజకీయ జీవితం ఎన్ని లైఫ్ 78 నుంచి అంటే అది 38 ఏళ్ళు 38 ఫుల్ కోర్టు సంపాదించిన బాగా సంపాదించి అంటే రాజకీయాలకు వచ్చేదంతా సంపాదించదు అంతా నేను అమెరికాలో ఉన్నాడు గిడికి వచ్చి సంపాదించాలా నేను అమెరికాలో 10 ఏళ్ళు ఉన్నా నౌకరి చేసిన గ్రీన్ కార్డ్ ఏంది ఆధార్ కార్డు ఓహో నీకు బాగా ఇంగ్లీష్ బాగా వచ్చింది అయితే ఆధార్ కార్డు 100% మన ఆంధ్రప్రదేశ్లో చేయించింది నేను మంత్రికి ఉన్నప్పుడే మొత్తం అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆధార్ ఎన్రోల్మెంట్ హయ్యెస్ట్ చేయించింది నేను మంత్రికి ఉన్నప్పుడే అయింది ఇప్పుడు బాగా చెప్తాను పేపర్లలో 100 కోట్ల మందికి ఆధార్ అయిపోయిందని ఆధార్ కాదు గ్రీన్ కార్డు నేను వచ్చిన రోజే నాకు వద్దు నేను మళ్ళీ అమెరికా పోను అని ఇచ్చిన వ్యక్తులు చరిత్రలో ఎవరు లేరు నేను మాత్రమే సరెండర్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని తిరిగితేనే నేను పబ్లిసిటీ లేకపోతే ఎవరు దాయికి దేకడు ఎవడు చూపించడు అంటాడు ఎవరు ఆయనే తిట్టుడు ఎందుకు పబ్లిసిటీ టీవీలో చూపిస్తారు పదిసార్లు అట్లనా కాదు 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 కేసీఆర్ను తిడితే చూపెడితే రాజకీయం అయిందా కేసీఆర్ చెప్పింది తప్పని చెప్తే రాజకీయం అయింది ఇప్పుడు నెక్స్ట్ కూడా మనకు కాంగ్రెస్ పార్టీ వస్తుందా టీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అందరూ అనుకుంటున్నానా ఈయన మంచి పాలిస్తున్నాడు కదా కేసీఆర్ సార్ కరెంట్ ఇస్తున్నాడు ఇల్లులు ఇస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు నేను తీసుకొని వస్తున్నాడు ఇక్కడ హైదరాబాద్లో పెడుతున్నాడు రోడ్లు వేస్తున్నాడు ఏమేమో చేస్తున్నాడు కొత్త కొత్త పనులు చేస్తున్నాడు కదా నెక్స్ట్ టైం కూడా ఆయన పక్క సీఎం అన్నట్టుగా అంటున్నాను వాళ్ళు అంటారు నువ్వు అనుకుంటున్నావో ఈ కథలన్నీ రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్ నాడి మా అవుతుంది ఇప్పుడు ఆయన చెప్పిన ఏవి చేస్తలేరని కూడా అంటున్నారు అది కూడా అంటున్నారు నువ్వేమో ఒక సైడ్ మాట్లాడినావు 2వ సైడ్ ఏమో 12% రిజర్వేషన్ ముస్లింలకి ఇస్తామని ఇచ్చిండా 2 ఏళ్ళు అయింది 2 ఏళ్ళు మా దళితులకు 12 అది గిరిజనులకు 12% అది రాకపోయా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేసినా ఉన్న ఉప ముఖ్యమంత్రిని కారణం లేకుండా అది ఎట్లా పడే ఒక్క తెల్లారే వరకు మంత్రి పదవి ఉడిపెక్కిండు ఈయన దళితుల మీద ప్రేమ ఉన్నదట మరి మూడెకరాలన్నాడు 3 ఎకరాలు అక్కడనే ఉన్నది ఈ డబుల్ బెడ్రూము ఓ 4 గట్టి కత్తలు పెడుతున్నాడు ఇప్పుడు ఈ సంవత్సరం 100 కడతాడట మన దగ్గర ఎన్ని కుటుంబాలు ఉన్నాయి దాదాపు మనం కాంగ్రెస్ కావాలంటే
54 లక్షల ఇండ్లు ఇచ్చినాం, ఒక్కటి కాదు రెండు కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో 31 లక్షల రైతులకు కరెంటు ఫ్రీగా వ్యవసాయం చేస్తానికి ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ ప్రపంచంలో ఎక్కడు అది చేసినాం. ఏదో 34 లక్షల మందికి పెన్షన్లు వచ్చేది, 74 లక్షల మందికి ఇచ్చినాం. ఇవన్నీ కూడా కాస్త మర్చిపోతారు. ఇంక ఎక్కిత్తం అంటే మేము కొద్దిగా ఇది పక్కన పెడతారు, ఎట్లా ఎక్కిస్తారు కదా. అంత మాత్రం చేత ఇది శాశ్వతంగా ఉంటుంది అని అనుకుంటే పొరపాటు. ఓకే, ఇప్పుడు మొన్న కేసీఆర్ అన్న మొత్తం అసెంబ్లీలో టీవీలో పరదలేసిండ్రు కదా, పరదలు చూపించిన మొత్తం నీళ్ళ సంగతి అంతా సూపర్ చూపించిన ఆయన, మంచిగా అనిపించింది మాకు కూడా, నిజమే అనిపించింది. మీకేమనిపించింది? సినిమాలు మంచిగా సినిమా ఏదో అవార్డు వచ్చింది కదా తెలుగు సినిమాకు, అదేంటిది బాహుబలికి మంచిగా లేదా? బాగుంది, బ్రహ్మాండంగా తెర మీద నేను కూడా చూసినట్టు నాకు జ్ఞాపకం లేదు కానీ ఓ బ్రహ్మాండంగా ఉన్నదని మీ అందరు అంటుండ్రి. ఏముంటుంది ఉంటుంది సినిమా సినిమానే. అట్లా కాదా, ఇప్పుడు పరద మీద చూపించాను కదా. అవును, మీకు కుల్లుగా ఉన్నట్టుంది. నాకు నాకు కుల్లా, నాకు కుల్లేం లేదు. నేను ఇవన్నీ చూసినాను కాబట్టి నాకు కుల్లు ఎందుకు ఉంటుంది? అవి చూసినప్పుడు పబ్లిక్ చాలా కరెక్ట్ గా చెప్తున్నాయి కేసీఆర్ అన్న. అవును, బాగా సినిమాలో నీకు పాట మంచిగా అనిపించలే బాగుంది. ఆ సినిమాలో హీరో ఎగురుతుంటే మంచిగా అనిపించలేదా? అవన్నీ బయట చెప్తాడా హీరో చెప్పండి. ఎప్పుడన్నా సినిమాలో ఎగిరిన హీరో కానీ ఆ నటుడు కానీ బయట అట్లా చేస్తాడా? బయట చేయడు. అంటే దాని అర్థమేంది? అంటే సినిమా కోసం, సినిమాలు ఉండడం కోసం, జనానికి కనిపించడం కోసం, జనంకి ఉత్సాహం తెచ్చేందుకోసం, జనాన్ని సంతోష పెట్టేందుకోసం ఆ 2 గంటలు, ఆ 2.5 గంటలు, 3 గంటలు ఆ సినిమాలో ఓ వేస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు. ఏమున్నది కాదన్న, డబుల్ బెడ్రూమ్ ఇస్తుండు కదా అందరికి, కరెంటు 9 గంటలు ఇస్తున్నాడు కదా రైతులకు ఫ్రీగా. హైదరాబాద్ సిటీలో కరెంటు 9 గంటలు ఇస్తాడని నువ్వు అంటున్నావే, అసలు కరెంటు ఇచ్చినా వాడుకోలేని పరిస్థితులు ఉన్నారా ఆయన? అంత కరువేనా? రైతులు చచ్చిపోతూనే ఉండ్రి, ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉండ్రి. ఈయనేమో అల్లం పంట ఏదో బాగా అవుతలేదని ఊ అంటే ఫార్మ్ హౌస్ పోతాడు కానీ సచ్చిన ఉన్న ఇంటికి పోకపాయ రైతులు. ఇదేం కర్మ? ఇదేం తెలంగాణనే? ఇది బంగారు తెలంగాణ చేస్తాడు, బంగారు తెలంగాణ చేస్తాడు. బంగారు తెలంగాణ ఎక్కడ చేస్తాడు? మనవత్వం ఉండాలి, ఆలోచన ఉండాలి, పని చేద్దామని ఉండాలి, పేదోళ్ళని ఆదుకుందామని ఉండాలి. నువ్వు 2 బెడ్రూమ్ అంటివి, ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయాయి, ఒక్కటి కట్టి మొత్తం సినిమా చూసిండయ ఎలక్షన్ల ముందట. ఏ ఆగు ఆగు, అసలు సంగతి ఒకటి కట్టి మున్సిపల్ ఎన్నికల ముందట మొత్తం 2 రోజుల ముందట మొత్తం చూపించుడు సినిమాలాగా. అదే నేను ఉంటాయి కదా ఆడ పెద్ద తెరలు పెట్టి మీ వాళ్ళే ఈ టీవీల వాళ్ళు వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నదని ఒక్కటే కట్టిండే ఆడ. ఇంకా 150 కడుతున్నాడట, అది కూడా పూర్తి కాలే. ఈ ఒక్కటి మాత్రం బ్రహ్మాండంగా కట్టి ఓ బాగా చూపించాడు. నేను కూడా చెప్తా, నాకు వచ్చే ఎలక్షన్లో మాకు ఓట్లు అయితే నీటోటానికి ఓ 10,000 రూపాయలు చెప్పిన చేస్తా. ఏమో ఇంకోటారా, నాకు ఏమో చిన్న డౌటనా, ఇప్పుడు కేసీఆర్కి పార్టీ పరంగా మీ ఇద్దరు దుష్మనా లేక అంతకుముందు దోస్తులు ఉండేనా మీరు ఇట్లా కేసీఆర్ను? మేము ఎవరికి దోస్తులు లేకుంటే పగ అనేది లేదు ఇక్కడ. రాజకీయాలు ఫ్రెండ్షిప్ ఉంటారు కదా. ఒక నిమిషమే, ఒక నిమిషం. నేను రాజకీయంలో దోస్తులు కానీ పగ కానీ లేదు. మేము కాంగ్రెస్ పార్టీ, మేము గతంలో ఏం చెప్పినామో గది చేసినాము. వీళ్ళు ఏదో పుట్టుకొచ్చిండ్రు, ఏదో ఏదో పేరు చెప్పి అంతకుముందు కాంగ్రెస్లో ఉండే ఇప్పుడు తెలుగుదేశం పోయిండు, ఆడ మంత్రి రాకపోతే తెలంగాణ అన్నాడు. ఆ తెలంగాణ ఉద్యమం 1956 కంటే ముందు నుంచే ఉన్నది. నేను మా ఊళ్ళో బడి గంట కొట్టి బయటికి తీసుకొచ్చి అందరినీ పొమ్మన్నాం. తెలంగాణ అనేది విశాలాంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అనే నినాదాలతోటి బాధాలు తిరిగినాం. ఎప్పుడు 1955-56 లోపట ఈయన తెలంగాణ ఎప్పుడన్నా తెలుగుదేశంలో మంత్రి పదవి రాకపోతే 2001 పెట్టిండు. మేము 42 మంది సంతకాలు పెట్టించినాం సోనియామ్మకి, అందుకే 2009 మాట ఇచ్చింది, 2014 పిల్లి తెచ్చింది. ఇప్పుడు చేసినట్టు మాకు తెలుసు కదా, ఈయన చేసినట్టు కనిపిస్తుంది కదా మాకు. ఎవరు? ఈయన కేసీఆర్ తీసుకొచ్చినట్టు ఉన్నది. అవును, ఎట్లా ఎట్లా తీసుకో? ఇద్దరు నీకు పార్లమెంట్ సంఘం తెలుసా? అందులో 543 మంది మెంబర్లు ఉంటారే సభ్యులు, అందులో సగం చేయలేపితే బిల్లు పాస్ అవుతుంది. సగం అంటే ఎంత? 543లో 272 కావాలి, 272. ఈయనకి ఎంతమంది అయ్యాయి ఎంపీలు? ఇద్దరు, ఒక ఆమె ఆమె ఈయనే. ఈయన ముఖం ఆమె చూడదు, ఆమె ముఖం ఈయన చూడదు. ఇద్దరు చేతులు లేపితే బిల్లు వేస్తుందా పార్లమెంట్లో? పాస్ అవుతా? నీకు తెలియాలి కదా. వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇచ్చిన వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు అంటే అందరిని మెప్పించి ఒప్పించి ఓ 5 ఏళ్ళు పట్టింది. ఇక పోతామనుకుంటున్నకు వాళ్ళకి బాధ అన్ని అడ్డంకులు పెట్టేది. సరే, ఏదైనా మంచి పని చేద్దాం అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందులను అధిగమించి చేసింది ఇంటి పెద్ద మనిషికి తెలుస్తుంది కష్టాలు, కానీ ఊళ్ళో పిల్లగాడు బాధాలు తిరుగుకుంటా చిచ్చోర పనులు చేసుకుంటానికి బాధ్యత తెలుస్తుందా? నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ చేసినావు, నీ మీద చాలా రూమర్స్ వచ్చినాయి అప్పట్లో. ఇప్పుడు మంచికే కష్టాలు వస్తాయి ఎప్పుడే, కానీ సమాజం నమ్మడానికి, చరిత్రను మిగిలిపోవడానికి కొద్దిగా సమయం పడుతుంది అర్థం చేసుకోవడానికి.
అంతేకాని ఏదో ఇట్లా తాత్కాలికంగా ఇట్లా డబ్బులు కొట్టంగానే అయిందా? కోటి ఎకరాలు తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు ఉండి వ్యవసాయం కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈయన మొన్న ఈ తెరలు పెట్టి కోటి ఎకరాలని కథలు చేసింది. కానీ కోటి ఎకరాలు దాదాపు 98 లక్షల ఎకరాలకు మొత్తం నీళ్లు వచ్చేటట్టు కార్యక్రమం చేసినాం. ఈ ఆఖరికి పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలనే సర్వే చేసి దానికి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి డబ్బులు కూడా రిలీజ్ చేసినాం. ఇప్పుడు వచ్చేదానికి శాంక్షన్ చేసినాం ఆ ఒక్క 10 లక్షల దానికి. ఆ శాంక్షన్ చేద్దామనే కదా మేము సర్వే చేయించింది. ఇప్పుడు కాంగ్రెస్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటారు. నెక్స్ట్ ఎలక్షన్కి వస్తుంది అప్పుడు గ్యారంటీ తిరుగులు బెడ్రూమ్ ప్లాట్ ఇస్తా అంటాం. మేము చాలా చేసేటివి ఉన్నాయి, తొందర ఎందుకు చెప్తా? ఎలక్షన్ ముందర చెప్తాం. తిరుగులు బెడ్రూమ్ ఎందుకంటారు? ఒక మొత్తం ఫ్లాట్ ఇస్తారు అందరికి, మొత్తం ఫ్లోర్ అంటాం. అంటే పనిగ్రామాలు చేసే తిరిగి మేము ఎందుకంటాం? అదే జాతీయ పార్టీ ఎప్పటి నుంచి స్వతంత్రం కోసం పోరాటం చేసింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా భూ సంస్కరణలు తెచ్చినాం, భూములు వంచినాం, 20 సంవత్సరాలు అదే కార్యక్రమం పెట్టినాం, పేదోళ్లకు గూడిచ్చినాం. ఏ ఉన్న పరిస్థితుల్లో ఎట్లా వీలైతే అట్లా అది ఈ నిరంతరం కొనసాగించాల్సింది. అభివృద్ధి అనేది ఒకనాటితో ఏది కాదు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దాకా యూ కమింగ్ నెక్స్ట్ వెయిటింగ్ అప్ టు ఎలక్షన్స్? వెయిటింగ్ దేనికి? రోజు ఎలక్షన్లు నిలబడితేనే ఫైటింగ్. రోజు రాజకీయాల్లో మనం మాట్లాడుతూనే ఉండాలి, చూస్తూనే ఉండాలి. వాళ్ళు చేసే దాంట్లో తప్పులు ఉంటే చెప్పాలి, మంచి ఉంటే మంచిగానే ఉండదు. కాదు ఆడ నాటకం డ్రామా అంటే కదా, ఆ డ్రామా చూసేందుకు ఇంకో మాట చెప్తా. నేను పిసిసి అధ్యక్షుడి నుండి మొదట్లో బంగారు తెలంగాణ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంత సంక్షేమ కార్యక్రమాలు 15 అలా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండరు, రోషయ్య గారు ఉండరు, కిరణ్ కుమార్ రెడ్డి ఉండరు. ఈ ప్రభుత్వంలో ఇన్ని ఇబ్బందులున్న తెలంగాణలో మనం భూపాలపల్లిలో పవర్ ప్లాంట్ పెట్టినాం, తర్వాత గోదావరి నీళ్లు తీసుకొచ్చేసి అక్కడక్కడ చెరువులు నింపుతున్నాం, నీళ్లు తాగిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్దగా జాలేదు, బంగారు తెలంగాణ చేయడానికి బాగుతుంది అని మేమంటే దానికి ఆయన ఏమన్నాడు? రాజకీయ నాయకులు అంతా ఏమన్నారు? పునర్నిర్మాణం. నిర్మాణానికి పునర్నిర్మాణానికి అర్థం తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము బంగారు తెలంగాణ అంటే ఇప్పుడు బంగారు తెలంగాణ అంటాను. ఈ మాట పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటిసారి మాట్లాడినమాట. మీ టీవీ ఛానల్ తీయండి, పేపర్లు తిరగదోడండి, మాటలు మాట్లాడడానికి ఏమున్నది? అయ్యో నీకు తెలియదా, ఆయన వస్తాడు కదా తుపాకీ పట్టుకొని ఊళ్ళో పోటీ వచ్చి, నేను ఇప్పుడే అమెరికా ప్రెసిడెంట్ కలిసి వచ్చినా లేకుంటే దేశ ప్రధాని కలిసి వచ్చినా నా ప్లేన్ అక్కడనే అయ్యో, గాలిబోటర్ అక్కడనే ఆగింది, నేను అక్కడి నుంచి వచ్చినా ఈ కథలని చెప్పి ఏం చేస్తాడే? 5 పైసలు లేకుంటే నీ గింజలో అంటే ఈ కథలని చెప్పి దేనికి? ఆ గింజల కోసం. వీళ్ళు కూడా ఈ కథలు చెప్పేది ఎందుకు? ఓట్ల కోసం. ఏదో పోనీ ఇంతసేపు మాట్లాడు అని చెప్పి ఒకసారి అవకాశం ఇస్తారు. రోజుకి అదే పడబడితే ఇస్తారా? మొత్తానికి మున్సిపల్ ఎలక్షన్ మొత్తం పోయింది. అదే పోయింది కదా, నేను చెప్తున్నా కదా, వాళ్ళు నమ్మిండ్రు, ఆశలు కల్పించిండ్రు. సరే ఇప్పుడు ఏమో సర్కారు పోయేది, వీళ్ళు ఈ సర్కార్ అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది, ఇప్పుడు ఎందుకు పంచాయతీ పోనీ అనుకున్నారు. సరే చూద్దాం, వచ్చేసారు ఎప్పటికీ ఒక తీరు. ఇదివరకు పార్టీలు మారలేదా? ప్రభుత్వాలు మారలేదా? మరి ఒక్కసారి ఒక్క ఎలక్షన్కే 2 ఏళ్ళకే గింత మొత్తం అయిపోయినట్టు అనుకుంటే ఎట్లయితుంది? మొత్తానికి బాగా సంతోషం వేసింది అన్న మిమ్మల్ని కలుసుకోవడం. మీరు ఫ్యూచర్లో తప్పకుండా ముఖ్యమంత్రి కావాలి. ఇక అది ఏదైనా కానీ కాకుండా కానీ మన పట్టుదల మన కావద్దని నేను అన్నా. నేను వద్దనంటారా? ఏమన్నా నేను కూర్చుని పెడతా చెప్పరాదు. అంతే పార్టీ నిర్ణయిస్తుంది, మనం అనుకుంటే అవుతామా కానీ పార్టీ నిర్ణయిస్తే అవుతుంది. ఏదైనా కానీ నువ్వు ఇస్తావద్దు అంటావా? మరి అయిపోయింది సినిమాలో నేను ఎందుకు వస్తాను? నాకు రాజకీయంలో సార్ నువ్వు వేసాలి, నువ్వే వేషం కానీ నేనేయ్యా నేను మొదలు చెప్తే కాజల్ ఆమెవరు నాకు తెలియదు. నేను నేను వద్దాను కదా, నేను అట్లా రాలేదు. నాకు ఏషం వేషం ముచ్చటే వద్దు, నేను ఎగిరే ముచ్చటే లేదు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అన్న. బ్రహ్మాండం కొడుతున్నాడు ఇంగ్లీష్, ఇంగ్లీష్ బ్రహ్మాండం కొడుతున్నాడు. అయితే ఆమె పోయిన వాళ్ళందరూ కొత్తదా? అది మనిషి అలవాటును బట్టి దాన్ని చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడికో పోయినంత మాత్రాన మంచిగా వస్తుంది, లేకుంటే ఇండియాలో ఉంటే ఏం రాదు. ఊళ్ళో ఉన్నా కానీ ఆ ఏషియా వేసిన కానీ ఇంగ్లీష్ మాటలు మాట్లాడతాను. నీకు కావాలంటే వస్తుంది, చేయాలంటే చేయొచ్చు. అంతే మంచిదే మరి, మరి ఇట్లా చెప్పకుండా వస్తే ఎట్లా? చెప్పొస్తే భూమో పెడుతుంది కదా.
మరి అదే అభిమానం నేను కాదంటానా గెలుపు ఓటములు పక్క పెడదాం, ఎలక్షన్లు పక్క పెడదాం, నువ్వు రాక మొదటిసారి నువ్వు గెలిచినావు నేను మంచిగా అనిపించింది, మళ్ళీసారి కూర్చుందాం అనకు ఇదంతా ముచ్చటెందుకు, గెలితేనే ముఖ్యమంత్రి అయితేనే ముఖ్యమంత్రి అయితే పార్టీ అలాను పార్టీ గిదేంది పార్టీ మంత్ పార్టీ అంటున్నాడు అంటే పెద్ద మగ్గులో చాయాలి నేను మేము ఊళ్ళో పోయి పెద్దమ్మ పండుగ చేసుకుందిలే పంపిస్తా అంతే కదా అది బెటర్ కదా ఊళ్ళో పెద్దమ్మ పండుగ చేసుకుందుకు నేను మొత్తం పండుగ చేసుకునేటట్టు చేస్తాను ఏర్పాట్లు చేస్తాను మంచిదే మెల్లగా మెల్లగా